మంత్రి అమర్నాథ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని జన సైనికుడు పేరుతో ఫ్లెక్సీ వెలిసింది. రాజకీయ వ్యభిచార పుత్రుడు అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నా పోస్టర్లు ఎవరు అంటించారా? తెలవదు బాబా, పాలిటిక్స్ అంటేనే ఎన్ని పొట్టు పడవడం. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు జన సైనికులు. సూపర్ రా, నువ్వు నాకు బాగా నచ్చారా, నీ గట్స్ చూసి మెచ్చుకుంటున్నాను రా. నా పాపులారిటీ కానీ నాకు వచ్చినటువంటి ఈ స్థాయి కానీ లేదా నాతో మీరు ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్న ఇదంతా నాకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. ఇది నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మేము పార్టీలో ఆయన కోసం పనిచేసాం తప్ప మేము ఏదో అవ్వాలని చెప్పి ఈరోజు పనిచేయలేదు. తప్పకుండా ఆయన ఏం చెప్తే అది చేసేటువంటి వ్యక్తులు. ఆయన కృష్ణానదిలో దూకమంటే దూకేటువంటి వ్యక్తులు మేము. ఆయన ఏం చెప్తే అది చేసేటువంటి వ్యక్తులు. ఆయన కృష్ణానదిలో దూకమంటే దూకేటువంటి వ్యక్తులు మేము. బుర్ర దొబ్బిందా నీకేమన్నా? నేను కావాలనుకుంటే మంచి మూవీలో హీరో కింద చేయగలను. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. నేను ఒక సినిమా కాదు 10 సినిమాలు చేయగలుగుతాను, 10 సినిమాల్లో కూడా సూపర్ హిట్లు చేయగలుగుతాం. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ఫేస్ గ్లామర్ గాని నాకు గాని నాకున్న ఫేస్ గ్లామర్ గాని నాకు గాని. దయచేసి అన్నం గురించి రంగుల గురించి మీరు మాట్లాడకండి.